బండ మీద కట్టబడిన ఇల్లు ఇంకొకటి ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఎవరంటే దేవుని మాటలు విని వాటి ప్రకారంగా చేయని భార్యాభ దేవుని మాటలు విని చేసినటువంటి భార్యాభర్తలు ఎక్కడ కట్టుకున్నారు ఆ బండ ప్రభువైన క్రీస్తు ఇప్పుడు ఎక్కడ కట్టుకుంటారు ఇల్లు మీరు ఆ బండ ప్రభువైన బండ మీద అంటే ఆయన మాట ప్రకారము జీవించడానికి అర్థమైందా చూడు ప్రభు ఎంత ప్రేమించి మిమ్మల్ని రక్షించాడు తన రక్తమంతా కార్చి ఈ కరోనాలో కూడా మీ వివాహం ద్వారా ఆయన మహిమ పొందాలని ఎంతో భాగ్యం ఇచ్చినారు ఎన్నోసార్లు ఫెయిల్స్ అయిపోయినా అవిధేయ చూపించిన తిరుగుబాటు చేసిన వాళ్ళం అయితే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను వా ఎంత మంచి దేవుని ప్రేమకు మనము ఏమాత్రం కూడా పాత్రలే కాదు ఆయనే మనల్ని ప్రేమించాడు కనుక పిల్లలారు ప్రభుని ఆరాధన చేసి దేవుని వాక్యానికి అప్పగించుకోండి.